రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిఐటియు భవన నిర్మాణ రంగం కార్మికుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీ రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ఎదురుగా వాగు ఒడ్డున అంబా భవానీ ఫంక్షన్ హాల్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణాల రంగం కార్మికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ రంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గోటంరాజు రానున్నట్లు తెలిపారు. పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండలం భవన నిర్మాణ రంగం అధ్యక్షులు ఎడపల్లి బాబు, జిల్లా సిఐటియు కమిటీ మెంబర్ గురజాల శ్రీధర్, అలాగే భవన నిర్మాణ రంగం కార్మికులు బొడ్డు రాజలింగం, బొజ్జ శ్రీను, దాసరి నర్సయ్య, పొత్తూరి మహేందర్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ రంగానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కోటంరాజు గారు, ఈ లేబర్ కార్డుల విషయంలో, క్లైమ్ల విషయంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దిశగా ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉదయం 10 గంటలకు 10:30 వరకు ఏప్రిల్ 2వ తారీఖు నాడు సిరిసిల్ల కొత్త బస్ స్టాండ్లోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఈ బోయిన్పల్లి మండలం నుంచి, మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.